అందరికీ నమస్కారం అండి. మీరు వింటున్నారు మన తెలుగు ఎన్ఆర్ రేడియో. ఇది ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం అండి. మీ హృదయ ఆనందాన్ని తెలియపరిచే కార్యక్రమము, మీ ఆనందాలను ఆలోచనలు నాతో పంచుకునే కార్యక్రమం అండి. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది నా యొక్క ఆత్మీయ కార్యక్రమం. అదేంటి, మన రేడియో వాక్యేత రవీంద్ర వచ్చేసి కవితాలోక కార్యక్రమం కదా, ఆత్మీయ కార్యక్రమం అంటున్నారు రవీంద్ర సార్. ఒక ఆత్మబంధువు ఈరోజు మనతో పాటు పాల్గొంటారు, అందుకోసం ఒక ఆత్మీయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయ్యి మీ యొక్క ఆలోచనలు తెలియపరచాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది, కానీ ఒక మంచి మాట ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఎంతో మందిని మార్గ నిర్దేశకత్వం చేస్తుంది. ఆ మార్పు అనేక సంస్థలలో, సమాజంలో ఉన్నటువంటి చాలా వ్యక్తులకు, కుటుంబాలకు చాలా ప్రస్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి మార్పు, ఆ మార్పు ఎలా నుంచి వచ్చిందంటే వారి నుంచి వచ్చిన మాట వల్ల వచ్చింది అలాంటి మార్పు. ఇలా ఎందరో జీవితాలలో మార్పు తెచ్చిన వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడకపోతున్నాము. నిజంగా ఇది మనకు ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. చాలా ఆనందకరమైన కార్యక్రమం ఇది, అందరితోటి భావాలను పంచుకునే కార్యక్రమం. జీవితానికి నవ్వే ప్రధానం అంటూ ఆమె చెప్పే మాట ఖండాంతరాలను దాటింది. మాటనే ఆయుధంగా మలిచిన వ్యక్తి ఈనాటి మన అతిథి. చాలా ఆనందం అండి అలాంటి అతిథితో మనం మాట్లాడబోతున్నాము. వారు ఒక మాట అంటారండి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అలా వారు ఉన్నప్పుడు మనం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటామని చెప్పే వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాము. మనం మనస్ఫూర్తిగా నవ్వితే ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతున్నాయని చెప్పే వ్యక్తి మన అతిథి. వారెవరో కాదండి, మనందరికీ ఎంతో ఆత్మీయులు. మనందరికీ కూడా ఈరోజు అడగగానే వారు తమ సమయాన్ని మనకు కేటాయించి ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మన యొక్క కాలర్స్ అభిప్రాయాన్ని విని వారికి సరైన సమాధానాలు చెప్పడానికి మనం ముందుకు వస్తున్నారు. వారే ప్రముఖ సైకలాజిస్ట్ గారు, డాక్టర్ జీసీ కవిత గారండి. వారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందినవారు, మోటివేటర్, నేషనల్ స్పీకర్ గారు. ఈరోజు మనకు కవిత గారు ఈ యొక్క కార్యక్రమంలో మనతో పాల్గొంటారు. వారిని మీరు ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకున్నారో చాలా స్పష్టంగా ఆ ప్రశ్నను మీరు అడగాలని కోరుకుంటున్నా. ఇలా ముఖ్యంగా ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే, పిల్లల ఈ లాక్డౌన్ సమయంలో పిల్లలతోటి తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఫ్యూచర్లో అలా ఎలా ఉండాలి, దాని గురించి వారు మాట్లాడతారు. అమ్మ నమస్కారం అండి. కవిత గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెరీ కైండ్ ఇంట్రొడక్షన్. సో ఈరోజు మనం అనుకున్నట్టు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మనము ఇన్ని రోజులు ఒక రకంగా మెయింటైన్ చేస్తున్నాము, ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్లో దీన్ని ఇంకా బెటర్ ఎలా చేసుకోవాలి, ఆర్ దీనికి ఉన్న ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడడం మూలాన మనం ఈ రిలేషన్షిప్స్ని బెటర్ ఆఫ్ చేసుకోవచ్చు అని దాని గురించి మాట్లాడడానికి ఈరోజు అందరం ఉన్నాం ఇక్కడ. సో ఐ మీన్ ఐ కెన్ సీ వండర్ఫుల్ ఆడియన్స్ చాలా క్వశ్చన్స్తో కూడా ఉన్నారు అని అన్నారు. సో మోస్ట్ వెల్కమ్ అండి, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. సో కొంతసేపు ఫస్ట్ లెటస్ టాక్ అబౌట్ హౌ డిఫరెంట్ అవర్ రిలేషన్షిప్స్ వేర్ అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకున్న రిలేషన్షిప్స్ ఏంటి అన్న దాని గురించి ఫస్ట్ కాసేపు మాట్లాడుకుందాము. మీరు మునుపు చూసారంటే కనుక అన్ని జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ ఉండేవి. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్లో జనరల్గా మన ప్రతి ఒక్కరికి కూడాను ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ అన్నవి చాలా క్లియర్గా డిఫైన్ అయి ఉండేవి. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, ఎస్పెషలీ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి తోటి పిల్లలు ఉండేవారు, లేకపోతే ఇంటి పెద్దలు ఎంగేజ్ చేసేవారు కథలు చెప్పడం ద్వారానో, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీలో గాను, లేకపోతే గేమ్లో గాను. సో ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉన్నా మిగతా యాక్టివిటీస్లో ఆ టైంలో పిల్లలకి చాలా కంపానియన్షిప్ వాల్యూస్ చాలా ఉండేది. సో బట్ ఇప్పుడు యాజ్ ద టైమ్ స్టార్టెడ్ పాసింగ్ డౌన్, యు ఆల్ నో దాట్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి వి ఆల్ కేమ్ ఇన్ టు ద న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్లో కూడా ఇద్దరు పిల్లల నుంచి ఇప్పుడు అందరూ సింగిల్ కిడ్ సిండ్రోమ్కి వచ్చేసారు విత్ ఎ సింగిల్ కిడ్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ప్లసెస్, ఇట్ హ్యాస్ ఇట్స్ మైనసెస్ అండి. సో ప్రస్తుతం ఇప్పుడున్న లాక్డౌన్ సమయంలో పిల్లలకి సింగిల్ కిడ్స్ కానివ్వండి, లేకపోతే జనరల్గా అదర్వైజ్ పిల్లలకు కానివ్వండి, తోటి పిల్లలతో సోషలైజింగ్ చేసే అవకాశాలు అన్నవి, ఫిజికల్గా సోషలైజింగ్ చేసే అవకాశాలు అన్నవి చాలా తగ్గిపోయాయి. కొత్తల్లో వెన్ దిస్ వాస్ డిక్లేర్డ్
ఎలా అంటే అందరం ఒక వెకేషన్ కింద భావించాం ఇది. ఎందుకు వెకేషన్ అంటే ఇట్స్ అ ఫన్ పీరియడ్, వీ కెన్ హ్యావ్ అంటే జనరల్గా సండే వస్తే ఎంత ఎగ్జైట్ అయిపోతుండే వాళ్ళము. ఐ థింక్ పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి, ఒక్కసారి ద మూమెంట్ ద లాక్డౌన్ వాస్ డిక్లేర్డ్ ఐ థింక్ అందరికీ ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఎక్స్ట్రెస్గీలో ఉన్నాం. బా రేపటి నుంచి తెల్లవారి లేవక్కర్లేదు, ఆరు వంటలు చేయక్కర్లేదు, ఆరు స్కూల్కి రెడీ అవ్వక్కర్లేదు, ఆరు ఊరుకక్కర్లేదు, ఎగ్జామ్స్ చదవక్కర్లేదు, యూనో ఇట్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ ఐ థింక్ యాజ్ ద లాక్డౌన్ ఇస్ కంటిన్యూయింగ్ డౌన్ ద లేన్, ఐ థింక్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఎమోషన్ నుంచి ఇట్స్ కమ్ డౌన్ టు ద స్టేట్ ఆఫ్ బోర్డమ్. బోర్డంతో పాటు ఇంకొక రెండు ఎమోషన్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. ఒకటి ఏంటి అంటే ఒకటి తెలియని యాంగ్జైటీ ఒకటి, ఒక ఫియర్ ఒకటి. ఎందుకు యాంగ్జైటీ ఫియర్ అని అంటే బికాస్ మనకు ఇంకా యాక్సెస్ ఏమీ లేకపోవడం మూలాన కొంతమంది ఎలా ఉంటారు అంటే 24/7 ఎవ్రీ 1 hourకి దే వాంట్ అన్ అప్డేట్ ఆన్ కోవిడ్, ఎన్ని కేసెస్ ఎక్కువ అయ్యాయి, ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఎంతమంది పోయారు. సో ఐ థింక్ తెలియకుండానే వాళ్ళకు కూడా తోచకను ఫర్ వాట్ ఎవర్ ద బెస్ట్ రీజన్స్. సో వీ హ్యావ్ బీన్ సో మచ్ ఎక్స్పోజ్ టు ద మీడియా అండ్ వీఆర్ ట్రయింగ్ టు యాక్చువల్లీ గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ అస్ పాసిబుల్. ఫిజికల్గా ఇన్ఫెక్షన్ పాకడం కంటే కూడా ఎమోషనల్ ఇన్ఫెక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ రైట్ నౌ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ అండి. ఎస్పెషలీ న్యూస్ అడిక్ట్స్ చాలా వరకు చూసారంటే ఇంట్లో మనకు న్యూస్ అడిక్ట్స్ చాలామంది ఉంటారు ఇంట్లో, ఎస్పెషలీ ద హెడ్ ఆఫ్ ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో, ఇట్ కుడ్ బి ఈదర్ ద ఫాదర్ ఆర్ ద మదర్ ఆర్ హౌస్ ఎవర్ ఇట్ ఇస్. వీళ్ళు ఆ యాంగ్జైటీ తట్టుకోలేక ఆబ్వియస్గా దట్ ఇస్ స్పోకన్ అవుట్, యూనో దట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు, లేకపోతే వచ్చింది అన్నట్టు, వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్. సో దీంతో ఏమవుతుంది అంటే ఐ థింక్ యాంగ్జైటీ అండ్ ఫియర్ అనేది ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ రైట్ నౌ ద ఫ్యామిలీస్ ఆర్ ఫేసింగ్, అండ్ అది చాలాసేపు పెట్టుకోలేం కాబట్టి దట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్ డౌన్ ఆన్ టు ద చిల్డ్రన్ ఆర్ టు ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్. సో దీంతో ఏమవుతుంది అంటే వాట్ మై అబ్జర్వేషన్ గోస్ ఇస్ లైక్ బికాస్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ ఈ అన్సర్టనిటీ మూలాన డెవలప్ అయ్యే యాంగ్జైటీతో ఏంటి అంటే ఐ థింక్ కొంచెం మూడ్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా సహజంగా వస్తుంది ఇంట్లో పెద్దలకి. అండ్ డెఫినెట్గా అది వెంటింగ్ అవుట్ చేయాలి కాబట్టి వెంటింగ్ అవుట్ చేయడానికి ఒక్కొక్కసారి పిల్లలు బికమ్ ద ఫ్యాక్టర్ ఫర్ దాట్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు బి కాన్షియస్ ఆఫ్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అండి. దట్ ఈస్ వన్. అంటే ఇది మనము ఒక యాంగిల్లో ఆలోచిస్తుంటే, ఒక సైడ్ ఆలోచిస్తుంటే, దేనికి కూడా అబ్సల్యూట్గా ఇది కరెక్ట్ అనో ఇది రాంగ్ అనో ఎప్పుడు ఉండదండి. దెర్ ఆర్ ఆల్వేస్ టూ ఫేసెస్ ఫర్ ఎనీథింగ్. ఇంకొకటి చూస్తున్నారంటే కనుక ఇప్పుడు మీరు డైలీ వేజ్ లేబరర్స్ 100 kilometers నడిచి వాళ్ళ స్వగ్రామాలు చేరడానికి ఎన్నో కష్టాలు పడుతూ నడిచి వెళ్తున్నారు. కారణం ఏంటి అంటే అసలు అక్కడ సర్వైవల్, వాళ్ళ గ్రామాల్లో సర్వైవల్ లేదు కాబట్టే వీళ్ళు వేరే ఊరికి వచ్చి సర్వైవల్ గురించి వచ్చారు. ఇక్కడ వీళ్ళ కంపెనీలు మూతపడ్డం మూలానో లేకపోతే వీళ్ళకి సర్వైవల్ లేకపోవడం మూలానో గ్రామంలో సర్వైవల్ ఉండదు అని తెలిసినా కూడా బట్ స్టిల్ దే ఆర్ వాకింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ టు బీ విత్ దేర్ ఫ్యామిలీస్. మనం ఎవ్రీడే న్యూస్ చూస్తున్నాం, పిక్చర్స్ చూస్తున్నాం. For the simple reason that, you know, to be with the family gives us the sense of belongingness and the sense of security, sense of confidence. To ooriki velthe vallaku bhojanam dorukutundo ledo guarantee ledu, but at least there is an emotional support, there is a moral support. This is the other angle what we have to look at now. Manam atu vaipu chusam itu vaipu chustunnam ippudu. So I think this way when we are looking at, I think fortunate are the people, very, very fortunate are the people who are getting a beautiful opportunity to be with their families now. Enduko ante kontha mandi pillalu ekkado undipothunnaru, peddalu untunnaru. Let us talk about NRIs. The parents are here, children are there. You know, oka sense of distancing. Maamuluga kuda distance unna kuda oka forcible ga distance paina manchi manaku oka forceful distance manaku vachinappudu obvious ga the pressure or the anxiety factor becomes even much more. So I think manamu prasutam unna paristhithullo I think we should be very, very fortunate, we should be blessed, we should be thankful if we are with the family members. Yeah, so manam deeni other side impact chusamu, we saw the positive impact of it, ippude manam maatladukunnam. So ippudu manam ee positive side ni deeni better off ela cheskovali, enduku ante jeevithamlo prati avakasham manaku oka manchi ennukone or best of the situation iche avakasham istundi or the worst of the situation manam teeskokapothe worst of the situation ostundi or neutral untundi. But as an intelligent person I think each one of us adults especially, ikkada chinna pillalu
పిల్లలు ఆర్ టూ స్మాల్ టు అండర్స్టాండ్ దిస్ సో యాజ్ అడల్ట్స్ ఐ థింక్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో దీన్ని బెస్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా చేసుకోవాలి అని ఆలోచించడం ఇస్ సో ఇంపార్టెంట్ నౌ సో నౌ లెట్ అస్ టాక్ అబౌట్ హౌ డు వి రియలీ మేక్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకున్న ఈ లాక్డౌన్ పరిస్థితిని మనం దీన్ని ఎలా చేసుకోవాలి అనేది మనం ఆలోచిద్దాం First at the most important thing, let us forget, not forget the fact that it is not a vacation. General ga manam work cheskuntu madhyalo oka break vachinappudu regular routine kaakunda kotta aa break ni manam ishtam vachinattu vacation kinda bhavinchadam annadi general human tendency. So first foremost, let us not forget that it is vacation. Vacation ano హాలిడే ఇట్ ఇస్ వెకేషన్ను హాలిడేను అన్న ఒక మూడ్ సెట్తో మీరు ప్లీజ్ డోంట్ స్టార్ట్ యువర్ డే వీఆర్ సెట్టింగ్ అప్ అ న్యూ నార్మల్ ఈ న్యూ నార్మల్లో ఏంటి అంటే బయట తిరగకుండా ఇంట్లో నుండే వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ యూనో పిల్లలు వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చాలా వరకు నడుస్తున్నాయి అండ్ దెన్ సో వీళ్ళకు అదర్ టైం కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా టైం కొంచెం ఫ్రీగా ఉంది దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ సో లెట్ అస్ నాట్ లుక్ అట్ ఇట్ యాజ్ అ వెకేషన్ ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లో చూస్తుంటాం 9:30కి ఆన్లైన్ క్లాసెస్ అంటే పిల్లల్ని 9:15 వరకు కూడా లేపరు చాలా ఫ్యామిలీస్ నేను ఐ హవ్ సీన్ మై నైబర్హుడ్ 9:15 వరకు కూడా లేపరు సో లెట్ అస్ నాట్ డూ దట్ ఇట్ ఇస్ నాట్ వెకేషన్ మనము ఆ స్కెడ్యూల్ అన్నది మనం ఎప్పుడు పెట్టుకుంటామో మనము ఈ న్యూ నార్మల్ని మనం డిఫైన్ క్లియర్గా ఎలా చేసుకుంటామో ఒక స్కెడ్యూలింగ్ ఎలా చేసుకుంటామో ఓన్లీ బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ స్టార్ట్ రీలుకింగ్ అట్ ఇట్ ఇన్ ఏ మోర్ స్ట్రక్చర్డ్ ఫామ్ ఎందుకు అంటే మీరు చూసారంటే హాలిడేస్లో పిల్లలు వచ్చి నాకేం తోచట్లేదనో బోర్ కొడుతుందనో ఏం చేయాలంటావనో ఏదో ఒకటి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఎందుకు అంటే ఒక రొటీన్ లేనప్పుడు ఒక కంప్లైంట్స్ ఆర్ బోర్డమ్ అనేది వెరీ నార్మల్ టెండెన్సీ సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ నౌ యాజ్ ఫ్యామిలీస్ లెట్ అస్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ న్యూ నార్మల్ ఈ ఓన్ న్యూ నార్మల్లో యూ నీడ్ టు డిఫైన్ యువర్ డే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ వేకింగ్ అప్ అట్ రౌండ్ లెట్ అస్ సే అట్ రౌండ్ 7:00 7 to 7:30, you know, have exercise. Oka family exercise cheyandi. Enduku ante, see, we are all sitting at home. Metabolic levels are becoming so, so low because there's no movement, there's no mobility. So as a family, I think, I mean, it's our responsibility to ensure as a family we are fit, as a family we are healthy. Just not physical, it's just not mental healthiness, it's also the physical healthiness. So let us have a family workout time at between 7 and 7:30 or probably like a half an hour time. Then you can all have your, you know, whatever morning cup of coffee or so. So ala enti ante meer whole day ni meeru you define it and go by that. జనరల్ గా బయట నుంచి మనకు ఒక సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఆ సిస్టమ్కి ఒక డిసిప్లిన్కి అలవాటు పడిపోయి ఉంటాం ఇంటర్నల్గా మనం సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోము ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ బేసిక్గా కూడా ఫ్రీడమ్ కోరుకునేవాళ్ళండి మైండ్ ఇస్ వెరీ ఫ్లికరీ థింగ్ దానికి ఎంతసేపు ఫ్రీగా ఉండడం అంటేనే చాలా ఇష్టం అండ్ బికాస్ బయట వాళ్ళ ఆఫీస్కి 9 రాకపోతే లేట్ మార్క్ వస్తుందను లేకపోతే డిసిప్లిన్ కాదను అన్న భయంతోనే మనం వెళ్తాం బట్ ఇన్ దస్ గివెన్ సిచ్యువేషన్ లెట్ అస్ హ్యావ్ అ వెరీ క్లియర్ కట్ డిసిప్లిన్ డిఫైనింగ్ అవర్ న్యూ నార్మల్ స్నానం ఈ టైంకి వెళ్ళిపోవాలి స్నానం ఈ టైంకి చేసేసేయాలి యూ నీడ్ టు హ్యావ్ యువర్ బ్యాత్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అట్ దిస్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ లంచ్ అట్ దిస్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ డిన్నర్ అట్ దిస్ టైమ్ by so and so time all of us or all of you need to hit the bed so this ee particular ga manam specify eppudu cheskuntamo then you know you start looking at it as a schedule so vacationing ga mood lo no holiday mood lo no undakandi this particular lockdown is also should be under a schedule but we are all lucky enough to devise our own schedule మన బయట వాళ్ళ మీద ఆధారపడట్లేదు వీఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ స్కెడ్యూల్ సో లెట్ అస్ డూ దాట్ లెట్ అస్ స్టార్ట్ డివైజింగ్ అవర్ ఓన్ న్యూ నార్మల్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రెండోది ఏంటి అంటే పిల్లలకి ఇప్పుడు ఇక్కడ మూడు కేటగిరీస్ కింద మాట్లాడుకోవచ్చండి మరీ పసిపిల్లలు అంటే డెఫినెట్గా ఇలాంటి ఒక లాక్డౌన్ టైంలో ఇన్ని రోజులు ఒక స్కెడ్యూల్తో ఈ బాధ్యత అన్నది ప్లే స్కూల్ రూపంలోనూ లేకపోతే సమ్ అదర్ యాక్టివిటీతో పేరెంట్స్కి కొంత ఫ్రీ టైం ఉండేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దెర్ ఇస్ డెఫినెట్లీ మోర్ ప్రెషర్ ఆన్ ద విమెన్ హూ హ్యావ్ ఇన్ఫెంట్స్ ఆర్ యు నో హూ హ్యావ్ చిల్డ్రన్ లెస్ దెన్ 5-6 ఇయర్స్ సో డెఫినెట్గా యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ ఎందుకంటే వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ బియాండ్ దిస్ సో లెట్ అస్ బెటర్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ నౌ టాకింగ్ అబౌట్ ద
ద ప్రైమరీ చిల్డ్రన్ ప్రైమరీ పిల్లలకు కూడా ఏంటి అంటే పుట్ దెమ్ ఆన్ టు సమ్ యాక్టివిటీ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ స్కెడ్యూలింగ్లో నాకు తెలిసి ప్రైమరీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్లైన్ క్లాసెస్ బట్ పుట్ దెమ్ ఆన్ టు సమ్ పెయింటింగ్ యాక్టివిటీ ఆర్ సమ్ డెవలప్ ఐ హాబీ యూనో ఆర్ పుట్ దెమ్ ఆన్ టు అ స్కెడ్యూల్ సో అండ్ సో టైమ్ యూ నీడ్ టు డూ సో అండ్ సో థింగ్ నేను ఈ టైంలో నా ఆఫీస్ వర్క్ చేసుకుంటా నువ్వు ఈ టైంలో నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఇవి చేయాలి కలరింగ్ చేయాలి టు సంథింగ్ ఎంగేజ్ దెమ్ ఆన్ దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ దట్ రైట్ నౌ ప్రెసెంట్ సో పిల్లలకి ఏంటి అంటే అట్లీస్ట్ ఇన్ష్యూర్ దట్ ద ఫస్ట్ 9 to 12 o'clock ఆర్ 9:30 to 12:30 దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ టు సమ్ యాక్టివిటీ సచ్ దట్ యూ ఆల్సో get your time to actually do your works as such. Talking about the teenagers. టీనేజర్స్ వర్క్ వచ్చారంటే కనుక టీనేజర్స్ ఆబ్వియస్గా చాలా మందికి క్లాసెస్ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి టెల్ 12:30 ఆర్ 1 o'clock 1 o'clock తర్వాత దెన్ యూ నీడ్ టు జస్ట్ టెల్ దెమ్ గివ్ దెమ్ టెల్ దెమ్ క్లియర్లీ దట్ ఎవ్రీ డే ఇట్ ఇస్ నాట్ ఎ మూవీ డే ఎవ్రీ డే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ దిస్ బికాస్ ఇక్కడ ఒక స్పెసిఫిక్గా ఒక పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వెరీ రీసెంట్లీ the Europol and then UN and End Child Prostitution and Trafficking, they have just come out with the stats stating that after March 24th, 95% increase undi child sexuality meedo lekapothe meeku ee child porn anadi chaala ekkuva ayipoyindi because pedophiles kaniyandi lekapothe child pornographers kaniyandi pillalu chaala varaku online lo untaru kabatti most of them are online they are actually creating lot of activities to attract the children this is the information that's been statistically put up so considering this because these are the people like who can actually induce the you know the sexual crimes against the children so ఇదొక్కటి పేరెంట్స్గా కొంచెం దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఊరికే పిల్లలకి మొబైల్ ఇచ్చేసామా చూస్తున్నామా అని కాకుండా ప్లీజ్ టు ఎన్ష్యూర్ వాట్ దే ఆర్ వాచింగ్ ప్లీజ్ టు ఎన్ష్యూర్ ద స్క్రీన్ టైమ్ ఎందుకు అంటే ద హోల్ ఫ్యామిలీ యాజ్ సచ్ నీడ్ టు హ్యావ్ ఎ రెస్ట్రిక్టెడ్ స్క్రీన్ టైమ్ మనమందరం ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఆర్ అండర్ వన్ రూఫ్ ఉన్నప్పుడు అడల్ట్స్కి ఇంత స్క్రీన్ టైం పిల్లలకి ఇంత స్క్రీన్ టైమ్ అని ఎప్పుడు ఉండదు సో ద హోల్ ఫ్యామిలీ ఎన్ష్యూర్ దట్ మోర్ దెన్ 2 hours విల్ నాట్ హ్యావ్ ద స్క్రీన్ టైమ్ okay we will be on that ensure all that such that you know all such incidents can be reduced so and pillalaki kuda clear ga just discuss with them openly especially with the teenagers enduku ante there is some information that has come somewhere that you know there are almost 2 lakh people 2 lakh adults or teenagers who are watching or hooking on to the porn sites so this is one of the dangerous things and it is not going to give them you know any kind of you know healthiness on the thought process so meer veelainantha varaku kodanu andaru mobile check cheyalanna laptop chudalanna have one place in the hall like you tell them that you know manamandaram mobile anadi as a family rule let us start watching our mobiles or doing anything only in the hall let us not get onto our bedrooms kelinappudu gaani rooms kelinappudu gaani all these are restricted absolutely restricted meeru kuda as adults you please don't care endukante you can't be excused here you need to be a part of the family so I think this is something you please be very very cautious because this is one of the ante ippudunna I would say threats lo this has become one of the biggest threats now so please be quite cautious about it then talking about how do you really engage with the children kontamandi families in observation question anta varaku endukante I have been dealing certain cases wherein you know the families are actually over indulging in the children and there pillalaki ప్రతి ఒక్కరికి అండి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి యు నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ స్పేస్ కొంచెం సేఫ్ స్పేస్ అన్నది బిట్వీన్ ఎనీ రిలేషన్షిప్లో అది చాలా ఇంపార్టెంట్ ఓవర్ ఇంటెలిజెన్స్ అన్నది ఎందుకంటే ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వలేకపోతే మనం బయటికి తిరిగినప్పుడు బయట మన పనిలో మనం బిజీగా ఉన్నప్పుడు వి ఆల్ గెట్ అవర్ దట్ పీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తెలియకుండానే కొంతమందికి ఇలా అన్నానని చెప్పి 24/7 ఆ పిల్లల మీద ఇట్లా గట్టిగా పెట్టుకొని చూస్తే చైల్డ్ షుడ్ నాట్ ఫీల్ ద చైల్డ్ ఇస్ పుట్ ఇన్ ఎ జైల్ ఎందుకంటే జైలుకి బయట ఉండడానికి ఒకటే తేడా ఏంటి అంటే ద ఫుడ్ అండ్ షెల్టర్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బట్ వాట్ ఎ పర్సన్ లూజెస్ ఇస్ ద ఫ్రీడమ్ the person is under someone else the person is actually you know put up under a lot of pressure this is what exactly is happening so let us
ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ సేఫ్ స్పేస్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ బికాస్ మీకు కూడా అది ఇంపార్టెంటే, పిల్లలకే కాదు మీకు కూడా కొంచెం బ్రీదింగ్ టైం కావాలి. చాలామంది పేరెంట్స్ అంటుంటారు, లేడీస్ అంటుంటారు, మా కొంచెం ఊపిరి ఆడుచుకుంటే చాలు అంటారు. యూనో ఐ మీన్ యూ నీడ్ దట్ ఫ్రీడమ్ టైం, యూ నీడ్ దట్ ఫ్రీ టైం. కొంచెం ఆ సేఫ్ స్పేస్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. డోంట్ ఓవర్ ఇండల్జ్ ఇన్ టు ద చిల్డ్రన్, దట్స్ ఓకే. మీరు ఓవర్గా పోలీసింగ్ చేయడం మూలాన ద రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ వర్స్ అండ్ దెన్ బెటరింగ్ ద రిలేషన్షిప్. సో ప్లీజ్ డూ మైండ్ దాట్. కొంత ఫ్రీ స్పేస్ ఇస్ ఫైన్, ఫేర్ ఎనఫ్, డోంట్ ఓవర్ ఇండల్జ్ ఇన్ టు ఇట్. నౌ టాక్ అబౌట్, డిస్కస్. యూనో చాలామంది అడుగుతుంటారు ఏం మాట్లాడాలండి పిల్లలతో అని. యూ టాక్ అబౌట్ అండి. చాలా వరకు మనం నార్మల్ రొటీన్లో ఉన్నంత వరకు నా అబ్జర్వేషన్ ఏంటంటే child doesn't really you know asal child edo cheptu untaru vaala 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 stories edo cheptu untaru school nunchi. Chaala mandi parents na sare sare okay okay le avuna okay okay sare le that's okay avutundi le ante, you know, don't have that very ignorant attitude towards a child's thoughts. అది చాలా వరకు మనము ఇంటెన్షనల్గా చేసేది కాదండి, బికాస్ వీఆర్ పుట్ అప్ ద హోల్ డే, వీఆర్ ఆల్సో ఈక్వలీ టైర్డ్. మనకే అసలు అంటే పండుకుంటే చాలా అన్నంత టైర్డ్నెస్ ఉంటుంది. సో వెన్ ద చైల్డ్ కమ్స్ అండ్ స్టేట్స్ దిస్ అక్రాస్, సీ ప్రాబబ్లీ మనకు హార్ట్ ఉండొచ్చు వినాలని, కానీ మన ఫిజికల్ యూనో ద ఫిజికల్ ఎబిలిటీ డజంట్ పర్మిట్ అస్ టు యాక్చువల్లీ లిసన్ టు ద చిల్డ్రన్ అండ్ వీ హ్యావ్ లాస్ట్ సో మచ్ దేర్, లెట్ అస్ నాట్ ఫర్గెట్ దాట్. సో మనం ఏం చేయాలి అంటే we need to talk to the children, and this is the time you talk to them. Emaindi school lo emaindi or college lo emaindi, any interesting incidents, any friends enti, vala nature enti, try to get the stories and you share your stories. Mee chinna appudu andarlo mee chinna appudi, now this is a beautiful time to patch up the relationships. Or you know, you can have some poetry or something, and meentlone drama lesukondi, do something, you know. Creativity ki korava ledandi, world is full of creativity. So I think you can pull in something to see that you are engaging, because deento enti ante pillalni engagement attitude kante kuda, you know, the healthy relationship building is something that is that goes on very very well. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ యూ నీడ్ టు ఫాలో అప్ ఆల్ ది స్టఫ్ అండి. ఇఫ్ యూఆర్ డూయింగ్ దాట్ దెన్ యూ నో ద రిలేషన్షిప్స్ ఆర్ బెటర్ మెయింటైన్. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డోంట్ హుక్ ఆన్ టు ఎనీ మీడియా టు హ్యావ్ ఎర్లీ అప్డేట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోవిడ్. చెప్పండి. సారీ ఫతి, ఒక మొబైల్ కాల్ యాడ్ అయ్యారండి. అలాగే అండి, నో ప్రాబ్లం, ప్లీజ్ టేక్ ఇట్. హలో, ఎవరండి? హలో, నమస్కారం సార్. నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? నా పేరు బండారి త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. టెన్ కుమార్ గారు నమస్తే సార్. శుభోదయం. డాక్టర్ కవిత గారు ఉన్నారు ఈరోజు, వారితో మాట్లాడండి మీరు ఒకసారి. అదే పిల్లల సైకాలజీ కోసం ఏదో చెప్తున్నారు మేడం గారు. అవునండి అవునండి. మేడం గారు నమస్కారం. అమ్మా నమస్కారం అండి, చెప్పండి. కవిత గారు నమస్కారం. బంగారు తల్లి నమస్కారం అండి, చెప్పండి చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు, కాకపోతే పిల్లలు కొంతమంది ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఏమో మంచి చెడ్డ అమ్మా మా టీచర్లు మా మాస్టర్లు అడిగారు దీనికి ఆన్సర్ ఏంటని అడిగితే మీరు కొంతమంది అభిమానంగా చెప్తారు, తల్లిలో కాదు తండ్రులే కాదు, కొంతమంది అసలు పట్టించుకోరు. ప్రైవేట్ నీకు క్లాస్ కాకుండా ప్రైవేట్ పెట్టారు కదా, గవర్నమెంట్ స్కూల్ తో పాటు ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ స్కూల్లో అడిగిన ప్రెషర్ ప్రైవేట్ క్లాస్ అడగమంటారు తప్ప మీరు మాత్రం పట్టించుకోరండి. నిజమే మాట నా ఒప్పుకుంటాను. అంటే సారీ, నాకు అర్థమైనంత వరకు మీరు అడగాలన్నది ఏంటి అంటే, పిల్లలు ఏమన్నా క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు ప్రైవేట్ ట్యూషన్ పెట్టాను అక్కడ అడగాలి కానీ ఇంట్లో ఎందుకు అడుగుతారు అంటున్నారు, అదే నా క్వశ్చన్ మీదే. అవునండి, వారు అదే అడిగారు. ఓకే ఓకే ఓకే. సో ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారా? అంటే ఇస్ దాట్ వాట్ యువర్ క్వశ్చన్ ఇస్? అవునా, ఇది కరెక్ట్ కాదండి, తల్లిదండ్రులు ఇలా అనడం కరెక్ట్ కాదు కదా, వారికి ఏం చెప్తారు సమాధానం అని అడుగుతున్నారండి. ఓ ఓకే ఓకే. ఇక్కడ ఒకటండి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, చాలా వరకు ఒక పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నామంటే రెండు కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటి అంటే, మేజర్ కారణం చాలా వరకు ఏంటి అంటే, పేరెంట్స్కి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పడం చేత కాక, ఎందుకంటే వాళ్ళు అకాడమిక్గా దే ఆర్ నాట్ ఫిట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద పర్సన్. దట్ ఈస్ రీజన్ వన్. రీజన్ టూ ఏంటి అంటే, బద్ధకం. అబ్బా అక్కడ ఆల్రెడీ మార్నింగ్ నుంచి అంతా పని చేశాను, మళ్ళా స్కూల్కి పంపించి మళ్ళా నేను కూర్చోబెట్టి చెప్పాలి. ఓకే, రీజన్ త్రీ ఏంటంటే, చాలామందికి టీచింగ్ స్కిల్స్ అన్నది ఉండదండి, నాలెడ్జ్ ఉండొచ్చు. ఒక ఆరో క్లాసు ఐదో క్లాస్ చెప్పడానికి 12 చదువుకుంటే చాలు, బట్ ఏంటి అంటే వీళ్ళకి ఆ చెప్పాలన్న ఆ ఓపికో లేకపోతే ఆ టీచింగ్ స్కిల్సో అది ఉండవు జనరల్గా. ఈ మూడు కారణాల చేతనే వీళ్ళని ట్యూషన్లో పెట్టడం అనేది జరుగుతుంది ఎక్కడైనా కూడా. సో పిల్లలొచ్చి ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు
ఒకటి ఏంటంటే పేరెంట్స్ రఫ్గా నేను ట్యూషన్ ఎందుకు పెట్టాను డిఫెన్సివ్గా అన్నది మాట్లాడకూడదండి. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఎందుకు అంటే ఒక చైల్డ్ వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అక్కడ దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటి తనకు తెలియకుండా అడుగుతున్నాడు, ఒకటి మన అమ్మ మన నాన్న ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే దెర్ ఇస్ అ రిలేషన్షిప్ క్వశ్చన్, దెర్ ఇస్ అ అకాడమిక్ క్వశ్చన్, రెండు ఉన్నాయి. మనకు అకాడమిక్ క్వశ్చన్ తెలియదు అనుకున్నప్పుడు సి ఆల్వేస్ దెర్ ఇస్ అ వే. ఏ విషయంలో ఏ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడాను మనం చెప్పే విధానం అన్నది ఒకటి ఉంటుందండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎక్స్ప్రెషన్లోనే ఉంటుంది. లైఫ్ మొత్తం ఎక్స్ప్రెషన్ మీదే నడుస్తుంది. ఎక్కడైనా కూడాను ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే, ఇప్పుడు మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు దొంగ వెదవాని ముచ్చటగా పిలవచ్చు, దొంగ వెదవాని అరవచ్చు, వర్డ్ ఇస్ ద సేమ్, బట్ ఇట్స్ ద టోన్ ఆఫ్ దట్ వర్డ్ దట్ రియలీ మేక్స్ అ డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్కి నిజంగా చెప్పకపోవడము, వాళ్ళకి ఓపిక లేకపోవడము, వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ లేకపోవడము, ఆ నిజంగానే వాళ్ళకి తెలిసి ఫర్ సమ్ రీజన్ దే డోంట్ వాంట్ టు సే, చెప్పే విధానంలో పిల్లలకి చెప్పవచ్చు, నాన్న నువ్వు టీచర్ని అడుగు నీకు అర్థం కావట్లేదు, అరే అయ్యయ్యో అన్నీ అర్థమైంది కదా. ఒకటండి, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళ గురించి ఒక ఐదు పాజిటివిటీస్ చెప్పి, అరే నువ్వు అన్నీ బాగొచ్చేది ఒకటేనా నీకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ అన్నది పిల్లలకి ఇవ్వాలండి. కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో ఏమవుతుందంటే మనం రిలేషన్షిప్, ఏ నమ్మకంతో ఒక చైల్డ్ మన దగ్గరికి వచ్చారో దాట్ వుడ్ బి మెయింటైన్ అండ్ దాట్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఈ నమ్మకం అన్నది మనం ఎప్పుడు పెట్టుకోవాలి. సో మీకు తెలియాలి, పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ తెలియాలి, సమాధానం తెలియాలి అని అవసరం లేదు అండ్ చెప్పాలని అవసరం అంతకంటే లేదు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఒక తల్లిదండ్రులకు ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ద ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకున్న బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రిలేషన్షిప్ అయితే స్పాయిల్ చేసుకోకూడదు. చాలా వరకు పిల్లలు స్లోగా టీనేజర్స్లో రూడ్గా అగ్రెసివ్గా తయారవడానికి కారణం ఏంటి అంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్కి విలువ ఉన్నంత వరకు భయపడతారండి. రిలేషన్షిప్ లేదు, నేను తిట్టచ్చు, నువ్వు అడగడమే తప్పు అన్న మన ఫ్యాక్ట్ ఇచ్చినప్పుడు ఆ చైల్డ్ మన దగ్గరకు వచ్చిన ఆ ఆస్పెక్ట్కే వాల్యూ ఉండదు అక్కడ. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో పిల్లలు వచ్చి అడిగినప్పుడు లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద చైల్డ్ ఈస్ కమింగ్ టు యూ బికాస్ చైల్డ్ ఫీల్స్ యు బిలాంగ్ టు ద చైల్డ్. రెండోది ఏంటంటే చైల్డ్కి మీ మీద ఒక గౌరవం ఉంది కాబట్టి వచ్చారు, ఒక ప్రేమ ఉంది కాబట్టి వచ్చారు. లెట్ అస్ నాట్ లూజ్ అవుట్ దట్ రిలేషన్షిప్. అది చాలా ఇంపార్టెంట్. చెప్పే పద్ధతి ముచ్చటగా నిదానంగా చెప్పాల్సినవి నిదానంగా కూడా చెప్పచ్చు. సో ఐ థింక్ ఈ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయండి లైఫ్లో. సమాధానాలు చెప్పినా చెప్పలేకపోయినా చెప్పి విధానం బాగోవాలని మంచి సమాధానం చెప్పారు. ధన్యవాదాలు బంగారు తల్లి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు. మేడం ఇప్పుడు ఇందాక ఒక మొబైల్ కట్ అయింది వరకు మెసేజ్ పంపించారు మేడం. ఓకే. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఫ్యామిలీస్ మొత్తం ఒక్కడనే ఉంటున్నారు, అంటే అత్తగారు కోడలు వాళ్ళ పిల్లలు టోటల్ ఫ్యామిలీస్ మొత్తం ఒక్కడ ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటిదానికి ఏంటంటే వీరు భార్య భర్త పిల్లల వరకే ఉన్నారు. ఓకే. వారు తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉన్నారు. ఓకే. సో వారందరూ కలిసి ఇప్పుడు ఒకే చోట ఉంటున్నారు. ఓకే. ఈ పిల్లవాడి తల్లి వాళ్ళ మామూలు కోపడ్డప్పుడు పిల్లవాడి నానమ్మ ఎందుకు కోపడుతున్నావు అని చెప్పాను, కొంచెం సీరియస్ అవుతుందట. ఒకళ్ళు మెసేజ్ పంపించారు నాకు, యాక్చువల్ మొబైల్ కలవట్లేదని. ఓకే. ఈ సిచ్యువేషన్ ను ఎలా డీల్ చేయాలి? ఇక్కడ యాక్చువల్గా చెప్పాలి అంటే సి ఐఎమ్ నాట్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ బట్ స్టిల్ ఐ ట్రై టు ఆన్సర్ యువర్ బెస్ట్ అండి. యా, ఇక్కడ ఒకటి ఎలా ఆలోచించవచ్చు అంటే సి ఆబ్వియస్గా ఒక సామెత ఉంది కదండి, వడ్డీ కంటే చక్ర వడ్డీ ముద్దు అని. సో వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తిట్టుంటారు. ఇప్పుడు మనవడో మనవరాలో వచ్చేటప్పటికీ వీళ్ళ పొజిషన్ మారింది కాబట్టి ఆబ్వియస్గా ఆలోచించే విధానం కూడా మారుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఐ థింక్ వాట్ బెస్ట్ క్యాన్ రియలీ వర్క్అవుట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆవిడ అంటే కూడా షీ నీడ్ నాట్ బాదర్ అండి. ఎందుకు అంటే సీ దే హ్యావ్ బీన్ మెయింటైనింగ్ అ రిలేషన్షిప్ సిన్స్ లాంగ్. ఇప్పుడు ఒక మూడో మనిషి అని అనడం కరెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఇప్పుడు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఏంటో తెలియదు, వాళ్ళ యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు. సో తిట్టడం తప్పని అందరికీ తెలుసు అండి. హూ డజంట్ నో దాట్? ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనకు కూడా కోపం వస్తే తిడతాం, అది సహజం. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తను ఎంత ఘోరంగా తిడుతున్నారో ఎంత లైట్గా తిడుతున్నారో అన్నది మనం ఆలోచించాలి. మన తిట్టడం ఇంత ముందర నేను చెప్పినట్టు ఏదైనా ఎక్స్ప్రెషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తిట్టి ఆ చైల్డ్ బాగా అప్సెట్ అయ్యి అఫెండ్ అయిపోయే లెవెల్కి తిడుతుంటే ఆవిడ చెప్పిన ఆ మాట డెఫినెట్గా వర్తిస్తుంది. ఆర్ లేకపోతే చైల్డ్ మొత్తుకొని తెల్లవారైనా నిద్ర లేవక, 9:30 అయినా నిద్ర లేవక, 10 ఆన్లైన్ క్లాస్ ఉంటే లేవక, నిద్రపోతూనే ఉంటే, టిఫిన్ టైం అయిపోయి డిన్నర్ టైం లంచ్ టైం కూడా వచ్చేస్తుంటే ఆ టైంలో తిట్టడం తప్పు అంటే అది నేను ఒప్పుకోనది.
ఎందుకంటే ఐ థింక్ ఆ తిట్టు వెనక ఉన్నా మనం రీజనింగ్ అన్నది ఆలోచించాలండి. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వాట్ ద లేడీ హ్యాస్ టు థింక్. ఇప్పుడు ఆవిడ తిడుతున్న తిట్టుకి నిజంగా వ్యాలిడ్ రీజన్ ఉంది అంటే ఐ డోంట్ థింక్ షీ నీడ్స్ టు బాదర్, కామ్గా ఉండొచ్చు. ఆవిడ తిడుతున్న తిట్టుకి నిజంగానే ఒక ప్రాబ్లం ఉంది అంటే ఇది ఆవిడ ఒక అవకాశంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఒక మన మన పెద్దలు మనకి చెప్పక ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం చాలాసార్లు, వీళ్ళు ఒక అడ్వైజ్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. సో ఆవిడ తిట్టినప్పుడు ఈ తిట్టు వెనక ఉన్న కారణం అన్నది ఈవిడ డెఫినెట్గా షీ హ్యాస్ టు అనలైజ్ ఇట్ అండి. అనలైజ్ చేసుకుని ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అన్నట్టు 11 అయినా నిద్ర లేవక నిద్రపోతూ ఆ రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటల వరకు మొబైల్స్ లో ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇలాంటి తిట్లు డెఫినెట్ గా ఆర్ వ్యాలిడ్ తిట్లు. వై నాట్? వై నాట్? యాజ్ మనం ఇంత ముందు అనుకున్నట్టు ఇట్ ఇస్ నాట్ ఎ హాలిడే ఆర్ ఎ వెకేషన్, ఇట్ ఇస్ అక్కడ న్యూ నార్మల్ స్కెడ్యూల్ ఇది. ఇది వేరే రకంగా జీవిస్తున్నాం ఇప్పుడు. సో ఆవిడ ఎలా తిడుతుంది అన్నది అనలైజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. సో ఆ తిట్టు డెఫినెట్ గా ఇప్పుడు ఈవిడ తిట్టడంలో నిజంగా అర్థం అర్థం లేదు, ఈవిడ ఏదో ఊరికే ఎమోషన్ ఏదో పోస్తున్నారు, ఆవిడకి ఏదో కోపంతో ఏదో అంటున్నారు, దానికి అర్థం లేని కోపం అంటే కనుక తను షీ హ్యాస్ టు, తను తిట్టడం తప్పు కాదు. ఎందుకంటే మనకంటే పైన ఒకరు చెప్తుంటే మనకి ఏమవుతుందంటే ఆలోచన విధానం మారుతుంది, అరే ఈవిడ తిడుతున్నారు కదా అని. అప్పుడు ఏంటంటే ఆవిడ తిట్టినప్పుడు ఈవిడ సిచ్యువేషన్ ఒకసారి అనలైజ్ చేసుకోమండి, ఏ సిచ్యువేషన్ లో తిడుతున్నారు, ఊరికే తిడుతున్నారా లేదా అని. ఊరికే తిడుతున్నారు అంటే కనుక ఐ థింక్ షీ కెన్ హ్యావ్ ఎ టాక్ విత్ హర్ అండి. భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ ఎ రైట్ టు టాక్, మాట్లాడొచ్చు. నేను తిట్టడంలో తప్పు లేదండి, అలా పడుకుంటే ఎలా వస్తుంది, తనకి ఇలా అవుతుంది అని చెప్పొచ్చు. షీ కెన్ ఆల్వేస్ టాక్. వాడు తిట్టడంలో నిజమే ఉంది అంటే తను కామ్గా ఉండి కరెక్టే కదా ఇవాడు చెప్పేదని అనుకోవాలి. ఐ థింక్ హియర్ మనం ఏంటి అంటే మోర్ దెన్ ఎమోషనల్గా ఆలోచించడం కంటే కూడాను ఐ థింక్ వీ నీడ్ టు రియలీ థింక్ క్వైట్ అనలిటికల్ అండి. అనలిటికల్గా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మూవ్ ఇన్ లైఫ్. మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా వరకు ఉన్న పెద్ద కర్స్ హ్యూమన్ సొసైటీకి ఏంటి అంటే మనం ప్రతి ఒక్కటి ఎమోషనల్గా భావిస్తాం, చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషనల్గా భావిస్తాం. 10% ప్రాబ్లమ్ని 100%గా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లెట్ అస్ సేమ్ కేసు తీసుకుందాం. ఈరోజు ఒకరొకరిని తిట్టారు, రేపు టుమారో వాళ్ళు నార్మల్ ఉంటారు, వీళ్ళు నార్మల్ ఉంటారు. బట్ తిట్టించుకున్న వాళ్ళు, తిట్టిన వాళ్ళు మర్చిపోతారు, జనరల్గా గుర్తుంటుంది వాళ్ళకి. బట్ తిట్టించుకున్న వాళ్ళకి ఏదైనా నిన్న అన్నది కదా అని అది మనసులో పెట్టుకుని తన బిహేవియర్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాట్ స్టార్టెడ్ యాజ్ వన్ మోమెంట్ ఇన్స్టెన్స్ దట్ విల్ కంటిన్యూ ఫర్ డేస్ టుగెదర్. ఎప్పుడు ఇలా అవ్వడం మొదలవుతుందో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో డెఫినెట్గా మనం అందరం ఒకటే గూట్ కింద ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే ఉండలేం కదా. దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్ ఫర్ ఎనీబడీ. ఐ థింక్ అట్ దిస్ సిచ్యువేషన్ ఐ థింక్ వీ నీడ్ టు బి మోర్ అనలిటికల్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్. అనలిటికల్గా ఆలోచించుకుంటూ మనము వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో మనము ఐ థింక్ వీ వర్ టాకింగ్ అబౌట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే రైట్ నౌ వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? యా, అంటే మెయిన్ ఇంకోటి మేడం, ఈరోజు అందరు కూడా ఇంటికే పరిమితులు కదా, మొత్తం టోటల్ గా టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇంటికాడే ఉంటున్నారు. ఈ టైమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లలు ఫ్యూచర్ లో వాళ్ళు మంచిగా ఒక ఎలా అంటే ఒక మంచి వ్యక్తులుగా ఎదగాలంటే ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి విషయాలు నేర్పాలి తల్లిదండ్రులు? అది యాక్చువల్గా చెప్పాలి అంటే అది అది దాన్ని డిఫైన్ చేయడం మంచి వ్యక్తులు అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి. ఇప్పుడు మరీ పసిపిల్లలు అనుకోండి, వాళ్ళకి దట్ వాళ్ళకి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నవి అప్పుడే మనం సృష్టించగలం. లెటస్ టాక్ అబౌట్ ఎ టీనేజర్ చైల్డ్ హూస్ ఆల్రెడీ 14-15 ఇయర్స్. వాళ్ళకి మనకు కొత్త కొత్త వాల్యూ సిస్టమ్స్ అన్నవి మనం డెవలప్ చేయొచ్చు కానీ, బట్ ఈ కాలం పిల్లలు అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు. అంటే పిల్లలకి వాడు మన ఎందుకంటే ఈ కాలంలో రేరింగ్ అప్ ఆఫ్ చిల్డ్రన్లో మనం ఇండివిజువాలిటీ ఇండిపెండెంట్నెస్ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఐ థింక్ పాతకాలంలో ఏంటి అంటే పెద్దలు చెప్పింది వినాలి, నాన్న చెప్పేది కరెక్ట్. సో వీ యూస్ టు డిఫైన్ ఏ పర్సన్స్ ఐ మీన్ ఏ పర్సన్స్ టాక్ యాజ్ ట్రూ బేస్డ్ ఆన్ ద ఏజ్. బట్ ఈ కాలం అది కాదు, ఈ కాలం ఇట్ ఇస్ సో డిఫరెంట్. సో మనము ఇక్కడ వాల్యూ సిస్టమ్స్ వాటికంటే కూడా నేను అనుకోవడం ఏంటంటే క్రిటికల్ లైఫ్ స్కిల్స్ నేర్పించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ రే బయటకు వెళ్ళి ఇండిపెండెంట్గా మేనేజ్ చెయ్యాలి అంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇల్లును వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి, రైట్? వాళ్ళ టైంకి వాళ్ళు తినాలి, ఆ డిసిప్లిన్ ఒకటి మెయింటైన్ చేయాలి, రైట్? అండ్ ఇంకొకటి, ఏదన్నా ఒక చిన్న యాక్టివిటీ ఉందంటే దానికి ఒక ప్లానింగ్ నేర్పించాలి. సో ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ నేర్పించాలి. సో ఒక ఇంట్లో ఉండి తల్లిదండ్రులు ఏం చేయొచ్చు అంటే, ఎస్పెషలీ డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్,
వాళ్ళ రూమును వాళ్ళు క్లీన్ చేసుకోమని చెప్పడము, లేకపోతే ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా బుక్స్ పెట్టుకోమని చెప్పడము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కాంటెంట్ మొత్తం ఏంటో ఒక క్లారిటీ రావడం. మీరు చాలా వరకు చూసారంటే చాలా మంది ఇళ్లలో ఒక డబ్బా నిండుకు ఉంటాయి పెన్సిల్స్, ఒక డబ్బా నిండుకు పెన్లు ఉంటాయి, ఒక డబ్బా నిండుకు క్రేయాన్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఉందో లేదో తెలియక నాకు క్రేయాన్స్ కావాలి అంటే పేరెంట్స్ ఆబ్వియస్గా కొనిచ్చేస్తారు వెంటనే. వాళ్ళు ఆలోచించరు కూడా ఆలోచించరు ఇంట్లో ఉందో లేదో, ఎందుకంటే చాలా వరకు పిల్లలకు వాళ్ళ దగ్గర ఏముందో తెలియదు ఏం లేదో తెలియదు. దీని మూలాన ఏమవుతుందంటే వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ దే రియలీ డోంట్ హ్యావ్ ఎ క్లూ వాట్ దే వాంట్ అండ్ వాట్ దే డోంట్ వాంట్. So this is one of the important life skills and so I think this is the time wherein parents can really think of you know giving these life skills to the children, like vaalla room nu vaallu neat organized ga pettukodamu, clean ga pettukodamu, lekapothe hygiene maintain cheyadamu, time ki tinadamu, or oka schedule develop cheskodamu, konni baadhyathalu pillalaku icheyalandi, like veela peddala baadhyathalu untayi konni. For example, ippudu let us say that ఇప్పుడు లంచ్ టైం ఉంది, డిన్నర్ టైం ఉంది, సో ఆ ప్లేట్స్ ఆ ఫుడ్ అంతా టేబుల్కి పిల్లల్ని తీసుకురామని చెప్పాలి. దే నో ఆ సిస్టమ్, దే నో ఆ సిస్టమ్ టు బి డన్. అన్ని క్లీనింగ్ వాళ్ళకి అప్పచెప్పేయాలి, చిన్న చిన్న పనులు, యూనో. ఆర్ దే కెన్, ఇప్పుడు డెఫినెట్గా చాలా మంది ఇళ్లలో దే డోంట్ హ్యావ్ పీపుల్ యూనో టు వర్క్, సో హౌస్ హెల్ప్ కాబట్టి హలో మేడం, ఒక మొబైల్ మన స్కైప్ లో ఒకరు వచ్చారు మేడం, ఒకసారి మాట్లాడతాం మేడం. ఓకేనండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. హలో, ఎవరండి? శోభ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నేను నొల్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడి నుంచి అండి? నేను విజయవాడ దగ్గర నొల్ల నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను. చెప్పండి ప్లీజ్, టెల్ మీ. మేడం, ఈ రోజు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఇప్పటి పిల్లల్లో మేడం ఎక్కువ శాతం కూడా మనది అన్న భావం లేకుండా నాది అన్న భావం చిన్నప్పటి నుంచే ఏర్పడుతోంది. అట్లాగే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది కూడా ఈ రోజున పిల్లలకి తెలియకుండా పోతుంది మేడం. దానికి నేను అనుకుంటున్నాను మేడం, మరి ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకపోవటం మరి అది ఒక కారణమని నేను అనుకుంటున్నాను మేడం. దీనికి పెద్దవాళ్ళ బాధ్యత చాలా ఉందని నేను కూడా అంటున్నాను, మరి మీరేమంటారో కొద్దిగా చెప్పండి మేడం. ఇక్కడ ఎలా అయిందంటే అండి, ఇప్పుడు జనరల్గా మీరు పేరెంటింగ్లో చూసారు అంటే మీ అమ్మమ్మ గారు మీ అమ్మని ఎలా పెంచారు, మీ అమ్మగారు మిమ్మల్ని అలా పెంచారు, మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచారో చాలా వరకు మీరు మీ పిల్లల్ని అలా పెంచుతున్నారు, రైట్? బట్ మనం ఇక్కడ ఫెయిల్ అవుతున్న పాయింట్ ఏంటి, ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద కానీ, మనం పిల్లల నుంచి ఆశించే యూనో రెస్పాన్సెస్ కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ మీదనే ఆధారపడింది. నేను చిన్నప్పుడు నేను చేశాను, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మని ఇలా చేశాను. సో మన జడ్జ్మెంట్ ఆన్ చిల్డ్రన్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ వీ వర్ కిడ్స్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మన ఆలోచన విధానంలోనే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఈ జనరేషన్ పిల్లలు మనం పెరిగిన వాతావరణంతో వీళ్ళని కంపేర్ చేయకూడదండి. దట్ ఈస్ రాంగ్, టోటల్గా రాంగ్. ఎందుకు అంటే మీ టైంలో మీకు మొబైల్స్ లేవు, ఆర్ మన టైంలో ఈవెన్ ఐ మీన్ అందరి టైంలో చూసారంటే మనకు ఇంత డైవర్షన్స్ లేవు. సి ప్రాబబ్లీ యూనో మనకున్నది చాలా తక్కువ టీవీ కూడా ఎవరింట్లో ఒకరింట్లో ఉంటుంటుంది, అండ్ దెన్ ఎప్పుడో చిత్రహారలో చిత్రలహరిలో రామాయణమో మహాభారతమో చూసుకుని ఎంజాయ్ చేసాం. ఇట్ వాస్ ఎ వెరీ సింపుల్ లైఫ్ ఆఫ్ ఆర్ట్స్ మనకు. అందుకని ఏంటి అంటే మనకు ఒక వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడం అనేది ఇట్ వాస్ ఈజీ ఫర్ అస్ అండి. ఆర్ మనం పెరిగిన వాతావరణంలో ఇట్ వాస్ ఈజీ ఫర్ ఆర్ పేరెంట్స్ టు డూ దట్, ఎందుకంటే అప్పుడు ముగ్గురు పిల్లలు ఉండేవారు, ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నా కూడా పేరెంట్స్ పెద్ద కష్టం అనిపించేది కాదు. ఇప్పుడు ఒకరున్నా కూడా కష్టపడుతున్నారు, ఒకరుంటే కూడా చాలా కష్టం పెంచడం అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే మన ఎక్స్పీరియన్స్తో మనం ఆలోచించుకుంటూ ఈ కాలం పిల్లల్ని పెంచాలని అనుకున్నది కరెక్ట్ థాట్ కాదండి. మన ఎక్స్పీరియన్స్తో మనం ఈ కాలం పిల్లల్ని పెంచకూడదు. ఈ కాలం పిల్లలు ఆ డిఫరెంట్, ఎందుకంటే మనం పెరిగిన సొఫిస్టికేషన్ కంటే కూడా వీళ్ళకి సొఫిస్టికేషన్స్ ఆర్ టూ మచ్. రెండోది ఏంటి అంటే, మనము ఒక వస్తువు మనకు కావాలి అనుకోవాలి అంటే మనము వీ యూస్ టు వెయిట్ ఫర్ దాట్. అది మనకు లగ్జరీ, మనకు ఒక వస్తువు దొరికింది అంటే అది లగ్జరీ కింద భావించేవాళ్ళం. ఇప్పుడు ఒక వస్తువు వాళ్ళకి ఏదైనా కానీ అది నీడ్ కింద భావిస్తుంది. అంటే ద టోటల్ ఐడియా ఆఫ్ ఒకటి ఒక డిమాండ్ చేసినప్పుడు ఒక చైల్డ్, మనకేమో లగ్జరీ ఉండేది, ఇప్పుడు అదే నీడ్ కింద భావిస్తున్నాం. వాడికి వాళ్ళ అమ్మ వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళకి ఇల్లు కొనిచ్చారు, నీకేంటి కొనియడానికి, మా క్లాస్లో అందరికీ ఉంది, నాకెందుకు లేదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో మనం ఏంటంటే ఫస్ట్ మనము మన వే ఆఫ్ థింకింగ్ నుంచి మనము ఆలోచించొద్దు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్. నా ఉద్దేశం అలా అంటే, నా ఉద్దేశం ఇది కాదు కి యునో దే క్యాన్ బి ద వే దే వాంట్, ఎలా పిచ్చి పిచ్చిగా అల్లరి చేస్తూ, అలా కాదు నా ఉద్దేశం. మై పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడ ఏంటంటే
ఈ కాలం పిల్లలకి దే ఆర్ డిఫరెంట్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు అ డిఫరెంట్ జనరేషన్. సో వాళ్లకున్న లగ్జరీస్కి, వాళ్లకున్న నీడ్స్కి, వాళ్లకున్న దానికి అది ఇప్పుడు ఇప్పుడు మీరు కొన మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రులు ఏమైనా కొనిచ్చారు అంటే అబ్బా మా నాన్న కొనిచ్చారు, మా నాన్న చాలా మంచి చూడండి, ఇప్పుడు కొనిచ్చారంటే పిల్లలు ఆ ఫీలింగ్ రాదు, వాళ్ళకి ఆ ఎమోషన్ రాదు, ఎందుకంటే అది మనం జనరల్గా కూడా కొనిస్తాం అడగకపోయినా కూడా. సో మీరు ఏంటంటే ఫస్ట్ యూ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ దే బిలాంగ్ టు డిఫరెంట్ జనరేషన్ అండి. రెండోది ఏంటంటే పెద్దలలో గౌరవం. గౌరవం అన్నది మనము కొడితేనో తిడితేనో రాదండి. అండ్ పాతకాలం ఎలా అంటే పెదనాలు అంటుంటే నువ్వు వినాలి, నువ్వు పెద్దవాళ్ళు కదా వినాలి అంటారు. ఈ కాలంలో పెద్దవాళ్ళు కంటే కూడాను నాకు నీకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలా తయారవుతుందంటే పిల్లలు పేరెంట్స్ మధ్యలో, యూనో మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, సో నేనీకెంతో నువ్వు నాకంత అన్నట్టే డెవలప్ అవుతా ఒక ఏజ్ తర్వాత. చిన్నప్పటి నుంచి అంటే మరీ కిండర్ గార్డెన్ అని కాదు నా ఉద్దేశం, ఒక ఏజ్ టీనేజ్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే మీరంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. కాకపోతే మనం ఏ నువ్వు తినకూడదు, చెందకూడదు, చేయకూడదు, ఇవి అవి అంటుంటే ఏమవుతుందంటే అప్పుడు వింటారు, ఎందుకంటే తప్పదు కాబట్టి వింటున్నారు. బట్ యాజ్ ఆర్ గ్రోయింగ్ అప్ యూనో వాళ్ళు వాళ్ళు డిటాచ్ అయ్యి వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యి తర్వాత ది రిలేషన్షిప్స్ ఆర్ సో బ్యాడ్. అందుకనే మనం చాలా వరకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరగడానికి కూడా కారణాలు అవే. అంతకు మునుపు ఓల్డ్ ఏజ్ హోమ్ అనే థాట్ కూడా ఎవరికి ఉండేది కాదు, ఇప్పుడు ఏంటంటే చాలా కంఫర్టబుల్ అయిపోయింది టు థింక్ అబౌట్ ఇట్, ఆర్ లేకపోతే ఎవరో ఒకరిని పెట్టేసే వాళ్ళని చూసుకుంటారన్న థాట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే ది రిలేషన్షిప్స్ ఆర్ స్పాయిల్డ్. ఇదే థాట్ పాతకాలంలో ఉండేది కాదు, బట్ ఇప్పుడు వస్తూ ఉంది. ఎందుకంటే చిల్డ్రన్ డోంట్ ఫీల్ దట్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఎందుకు రాదు అంటే వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ వేరు, వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ నీడ్స్ వేరు, వాళ్ళ లగ్జరీస్ వేరు. సో ఫస్ట్ మనం లెటర్స్ అండర్స్టాండ్ అండి, మన కాలం నుంచి వాళ్ళని కంపేర్ చేయొద్దు. దట్ ఈస్ ఫస్ట్ తప్పది, దట్స్ అ కాగ్నిటివ్ ఎర్రర్, మనం ఆలోచించొద్దు అలాగా. రెండోది ఏంటి అంటే గౌరవం అన్నది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బికాస్ ఈ కాలంలో అంటే మనం అంత మొబైల్ చూడడం మనకు అలవాట్లేదు. ఇప్పుడు ఒక చైల్డ్ ఒక 4-5 గంటలు మొబైల్ చూస్తే ఎప్పుడు మొబైల్ చూస్తాడని మనం తిట్టడం మొదలు పెడతాం. ఎప్పుడు మనం తిట్టడమో లేకపోతే ఒక చైల్డ్ని బిలిటిల్ చేయడమో సమ్ ఏదో ఒక రకంగా చేసినప్పుడు ఏమంటే చైల్డ్కి మీ మీద రెస్పెక్ట్ డెఫినెట్గా రాదు. ఎందుకంటే మీరు నన్న అయింది కదా ఇంకొక దాని తర్వాత చూద్దాం. సీ దెర్ దెర్ ఇస్ అ వే వీ టాక్ అండి ఎవ్రీథింగ్. ఇంత ముందర అన్న పాయింట్ నేను 100 times చెప్తాను, ఎనీ రిలేషన్షిప్ ఇట్ ఇస్ జస్ట్ నాట్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్, ద ఎక్స్ప్రెషన్ డస్ మ్యాటర్ అ లాట్. పాతకాలంలో పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు తిట్టొచ్చు అన్నది మన అధికారం అనుకునేవాళ్ళం. నౌ ఇట్ ఇస్ నో మోర్ ఎ రైట్ అండి, ఇట్ ఇస్ నో మోర్ ఎ రైట్ నౌ. ఇప్పుడు ఏంటి అంటే పిల్లల్ని తిట్టకూడదు అంతే. ఇప్పుడు స్కూల్లోనే బెత్తాలు పెట్టుకొని కొట్టట్లేదు, ఇట్స్ అ కార్పొరల్ పనిష్మెంట్ ఇస్ కన్సిడర్డ్ అన్ అఫెన్స్. పాతకాలంలో కొట్టేవారు. సో ఐ థింక్ జనరేషన్స్ ఆర్ చేంజింగ్, మన ఆలోచన విధానం కూడా మారాలండి. వి నీడ్ టు చేంజ్ దట్. మేడం థ్యాంక్ యూ మేడం. అట్లాగే ఒక మొబైల్ కాల్ వచ్చారండి. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే అండి థ్యాంక్ యూ. మొబైల్ కాల్ ఎవరండి? హలో, నాగేశ్వరావు అండి నా పేరు. నాగేశ్వరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి అండి? కాజా నుంచా? కాజా నుంచి మేము మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఎన్ఆర్ఐ రేడియో అండి ఇది. డాక్టర్ కవిత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో హలో నాగేశ్వరరావు గారు. సార్ నాగేశ్వరరావు గారు డాక్టర్ మీరు ఎన్ఆర్ఐ రేడియోకి ఫోన్ చేశారు, డాక్టర్ కవిత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో హలో హలో. ఓకే మేడం. కాల్ కలవలేదు కదండి, అంటే కట్ అది. నాగేశ్వర గారు దట్స్ ఓకే, ఐ థింక్ విల్ మూవ్ అహెడ్ అండి. ఐ థింక్ తెలియదు రాంగ్ కాల్ చేసినట్టున్నారు. ఓకే అవును మేడం. లేదు కాల్ వారు యాక్చువల్గా కాలరు, కాకుంటే జస్ట్ వారికి అర్థం కాలేదు. అవునా? ఓకే రైట్ అండి. ఓకే మేడం. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్, మనం ఇప్పుడు ప్రస్తుతం వాల్యూస్ ఎలా పెంచవచ్చు ఆర్ ఈ సిస్టమ్ని మనం ఎలా బెటర్గా డెవలప్ చేసుకోవచ్చు అనడంలో, ఐ థింక్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఒకటి డిసిప్లిన్. లెట్ అస్ నాట్ ఫర్గెట్ దట్ ఇట్ ఇస్ రెగ్యులర్ రొటీన్, ఒక కొత్త రకమైన రొటీన్ ఇది. అది వెకేషన్ కాదు, హాలిడే కాదు. సో అందరికీ కూడాను ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ ద eldest to the youngest should be on to a schedule. That is one. Rendodhi enti ante pillalato koochuni, I think this is one of the beautiful times we can talk about, we can share lot of values with children andi. Ante chinna pudu ela chesthe baaguntundo or enti oka baadhyatani konni baadhyatalni pillalaku appaginchandi. Like for example, ipudu you can train the children on the financial management. Like for example, ee roju edo konal anukuntaru. హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ప్లీజ్ టెల్ మీ. ఐఎమ్ శైలజా ఫ్రమ్ కోదాడ అండి. ఓకేనండి. మేడం మీరు మంచి మంచి సజెషన్స్ ఇస్తుండ్రు, వింటూనే ఉన్నా ప్రోగ్రామ్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు చాలా మంది మొబైల్ కు అడాప్ట్ అయిపోతుండ్రు అండి. అంటే చిన్న పిల్లలు వాళ్ళు ఫర్ 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ ఫుడ్ పెట్టాలంటుంటే వాళ్ళకి మొబైల్ తీసుకుంటూ యూట్యూబ్ చూస్తేనే ఫుడ్ తింటా అనే స్టేజ్ కి వెళ్తున్నారు. నేను చాలా మంది చూస్తూ ఉన్నా. అలా కావడానికి సిచ్యువేషన్ ఏంటి మీరు చెప్పగలరా? యా డెఫినెట్గా అండి, డెఫినెట్గా. దిస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అండి మనం ఫేస్ చేస్తున్నది. ప్రస్తుతం ఏమవుతుంది అంటే ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ విత్ ద పేరెంట్ అండి. నేను చాలా వరకు ఫ్యామిలీస్లో ఎలా చూస్తున్నానంటే ఇప్పుడు పిల్లలు అంటే చాలా వరకు పిల్లలు దే ఆర్ బికమింగ్ వెరీ చూజీ ఈటర్స్. అంటే వాళ్ళని ఇవి తినను అవి తినను ఇవి తింటాను అవి తింటాను, యూనో పిజ్జా బర్గర్లు వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ దే డోంట్ హ్యావ్ ఆన్ పప్పన్నం ఆర్ సమదర్ రైస్ ఆర్ సమదర్ రోటీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఈ రెగ్యులర్ హెల్దీ ఫుడ్స్ పెడుతున్నప్పుడు వీళ్ళు అంటే పేరెంట్స్ మొదలు పెట్టేదేనండి ఇది, అదేదో వీడియో ఏదో యూట్యూబ్లో ఏదో పెడతారు, సమ్ కార్టూన్ పెడతారు, నోట్లో కుక్కడం మొదలు పెడతారు. ఓకే, చైల్డ్ తింటున్నట్టు కూడా చాలా వరకు తెలియదు. చెప్పాలంటే అది ఒక యాక్టివిటీ, ఒక మన బ్రీదింగ్ లాగా అదేంటి అంటే ఒక ఇన్వాలంటరీ యాక్టివిటీ కింద మారిపోయింది అది చాలా వరకు. సో ఇక్కడ ఏంటి అంటే ఐ థింక్ ద పేరెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండి. నేను పిల్లల్ని ఇక్కడ డెఫినెట్గా చెప్పను, ఎందుకంటే 1 ఇయర్ వాడికి యూట్యూబ్ చూడాలని ఎందుకు తెలుసు? ఆర్ ప్రాబబ్లీ యూట్యూబ్ చూస్తున్నప్పుడు అసలు ఎందుకు పెట్టాలి? ఎందుకు అంటే యూట్యూబ్ చూస్తూ ఉంటే ఎక్కువ నాగింగ్ చేయడు తినేస్తాడనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు పేరెంట్స్. దట్ ఈస్ హౌ ద హోల్ సిచ్యువేషన్ స్టార్ట్స్. యూట్యూబ్ చూస్తేనే తినాలి అన్నది రాంగ్ నోషన్. అది చూస్తున్నప్పుడు పేరెంట్స్ పెట్టడం అన్నది రైట్ నోషన్. సో ఐ థింక్ దిస్ బిహేవియర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండి చాలా వరకు. అందుకనే మీరు ఇప్పుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరన్నా మీకు ఇష్టమైన కూర ఏదో పప్పు ఏదో అంటే చెప్పగలం. పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఏం తింటున్నారో కూడా తెలియదు చెప్పాలంటే. సో వాళ్లకు కాన్షియస్గా వాళ్ళు తీసుకొని తినడం తెలుస్తుంది. ఐ థింక్ ఫస్ట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఒక చైల్డ్కి ఆ హ్యాబిట్ డెవలప్ అవ్వదండి, డెవలప్ చేయబడుతుంది. బికాస్ ఒక పేరెంట్ తన కన్వీనియన్స్ కోసమో లేకపోతే యూనో లేకపోతే వర్క్ చేస్తున్న పేరెంట్ అంటే ఓపిక లేదు ఆల్రెడీ అలసిపోయాను తింటే చాలు ఈ రోజు డ్యూటీ అవుతే చాలని అని పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీటికి. సో ఇలా ఇప్పుడు ఏంటంటే ఇది డెవలప్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఐ థింక్ వీ నీడ్ టు మేక్ ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. తినడం అన్నది అది బాధ్యతగా కాకుండా తినడం తినిపించడం అన్నది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్గా మనం అది కన్వర్ట్ చేసుకోగలగాలి అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ నౌ. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉంటున్నాం, అంత ఫిజికల్గా అలసిపోయే పరిస్థితి ఎవరికి లేదు చెప్పాలి అంటే. సో ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ ఈటింగ్ షుడ్ బి వన్ ఆఫ్ ద అది చాలా పయస్ ఒక దేవుడు పూజలో మనం ఎట్లా ఒక పూజ టైం మనం ఎంత పవిత్రంగా భావిస్తామో లెట్ అస్ నౌ స్టార్ట్ లుకింగ్ అట్ ఈటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ యాక్టివిటీస్ ఇన్ ఎ డే విచ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ అవుట్ ద చైల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ద ఫుడ్ ఇస్ అండ్ వాట్ లైక్. ఒక కథ చెప్పండి ఎలా చేయొచ్చు అని అడగచ్చు మీరు. సో యూ కెన్ స్టార్ట్ ప్రాబబ్లీ ద స్టోరీ ఆఫ్ రైస్ ఆర్ ఎలా పండుతుంది, ఆకులు ఎలా వస్తాయి, అందులోంచి వచ్చిన ప్రోడక్ట్ ఇది, ఆర్ ప్రాబబ్లీ ఒక వెజిటబుల్ గురించి చెప్పండి. మీకు దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ మీరు కల్పితం కూడా చేసుకోవచ్చు. యూ కెన్ డూ సంథింగ్ అండ్ ఎన్ష్యూర్ దట్ హోల్ ఈటింగ్ టైమ్ ఇస్ ఎస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫర్ ద చైల్డ్. డ్యూటీగా భావించకండి. ఈ యూట్యూబ్లు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి భోజనం పెట్టడం ఒక డ్యూటీగా భావిస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అండ్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫుడ్, నాట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే ఫోకస్ ఇప్పుడు చిన్నప్పుడు మీరు నానమ్మలు వీళ్ళు అంటే అందరు ఇలా కూర్చొని కలిపి చేతుల్లో ముద్దలేసేవాళ్ళు. దే యూస్ టు టెల్ ద స్టోరీ సరే తింటున్నారు అంటే ఆ ఫుడ్కి మనం చేస్తున్న యాక్టివిటీకి మెంటల్గా ఒక కనెక్షన్ అన్నది ఉన్నప్పుడే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మెంటల్గా మీరు కనెక్షన్ లేకుండా నా ఇంట్రెస్ట్ యూట్యూబ్లో ఉన్న కార్టూన్ మీద ఉంది, ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతోంది అన్నప్పుడు ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఇన్వాలంటరీ యాక్టివిటీ లైక్ బ్రీదింగ్. సో ఇదొకటి మనం లెటస్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ దెన్ లెటస్ మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. లెటస్ టాక్ అబౌట్ స్టోరీస్ రిలేటెడ్ టు ఫుడ్ పిల్లలకి, ఎందుకంటే ఒక ఎగ్జైట్మెంటే కదా వాళ్ళకి. మీ చిన్నప్పుడు కథలు ఏదో ఒకటి సంథింగ్ బట్ ట్రై టు సే ఇది ఈ అన్నం పెట్టినప్పుడు నేను చిన్నప్పుడు అయితే భలే తినేవాడను. యాడ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎమోషన్స్ టు దట్ హోల్ ప్రాసెస్. నాకు ఇది నచ్చేది కాదని చెప్పకండి, ఇది నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని, నాకు చాలా బలం వచ్చింది. యూనో దిస్ ఇస్ హౌ యూ ట్రై టు ఇండ్యూస్ ద పాజిటివ్ ఎమోషన్స్ ఆన్ ద హోల్ యాక్టివిటీ. విత్ ద డే యూ ఆర్ డూయింగ్ దిస్ ఇట్స్ గోయింగ్ టు బి సో ఇంట్రెస్టింగ్ ఫర్ ద కిడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది నా ఒక్కదానికే కాదు మేడం, చాలా మందికి యూజ్ అవుతుంది. లేదు 100% అండి, నాకు మీరు కాదు మీరు చెప్పండి. నేను ఈ ప్రాబ్లం నేను దగ్గర 10 ఏళ్ల నుంచి వింటున్నా సేమ్ స్టోరీ. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్, ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ.
మేడం చెప్పండి. సారీ, మీరు మనకు సమయం ఆసన్నమైంది, ఎంతో వాల్యుబుల్ టైంలో కూడా ఈ సిచ్యువేషన్ లో మాకు టైం కేటాయించారు. చాలా ధన్యవాదాలు. మెనీ మెనీ థ్యాంక్స్ టు మా కాలర్స్, లిజనర్స్, మా ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ టీమ్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. అట్లాగే మీరు ఒక చివరిగా మనం అంటాం కదా, ఒక వాల్యుబుల్ మెమరీస్ మాకు ఉండేటట్టుగా మీ యొక్క సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న దాంట్లో ద మోస్ట్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏమన్నా ఇవ్వగలము అంటేనండి, ఐ థింక్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఒక సిచ్యువేషన్ మనం పాజిటివ్ ఎండ్స్ చూడొచ్చు, నెగిటివ్ ఎండ్స్ చూడొచ్చు, మేక్ దిస్ మోర్ మెమరబుల్ అండి. ఎందుకంటే ఐ థింక్ మనము మామూలుగా ఇప్పుడు ఎవరైనా వరల్డ్ వార్ గురించి మాట్లాడుకున్నా, స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకున్నా, వి ప్రౌడ్లీ సే మా తాత హి వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, మా తాత చాలా కష్టపడ్డాడు, యూనో హీ యూస్ టు గో, యూస్ టు గో ఫర్ ఎ డాండి మార్చ్, యూస్ టు డూ దిస్, అలా మనం చాలా చెప్పుకుంటాం మెమరీస్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ వేర్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ memories that needs to be passed on to the next generations andi. So deentlo oka bad memories kante kuda oka situation, oka uncertainty situation ni ela confident ga win over ayyamo, ela build up chesamo, deenni oka beautiful phase ga manam ela marchukochu anna dan meeda manam focus cheyagaliginappudu I think we get lot of good aspects andi. Akkada last maata nadi entante oka uncertainty unnappudu ante em jarugutundo teliyinappudu ఒక పాజిటివ్ థింగ్స్కి నెగిటివ్ థింగ్స్కి ఎంత పర్సంటేజ్ పాసిబిలిటీస్ ఉంటుందో పాజిటివ్ థింగ్స్కి కూడా అంతే పర్సంటేజ్ పాసిబిలిటీస్ ఉంటుంది. కాకపోతే హ్యూమన్ మైండ్ అన్నది నెగిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్తున్న ఒక ఫియర్ అనేది ఒక బేసిక్ టెండెన్సీ మన బిహేవియర్, అది ఒక భయం. ఈ భయంతో మనం ఏంటి అంటే ఫస్ట్ దానికి అట్రాక్ట్ అవుతాం. సో లెటస్ నాట్ ఫెయిల్ టు రిమెంబర్ దాట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. పెద్ద పెద్ద వార్డ్స్లో, పెద్ద పెద్ద వాటిలో ఎలా మనం పార్టిసిపేట్ అయ్యామో అలా లెటస్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ పాండమిక్ అండ్ దెన్ యునో వీ హ్యావ్ ఓవర్కమ్ దట్ సో సక్సెస్ఫుల్లీ, సో వెల్, అండ్ దీస్ మెమరీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే మీ లోవర్ జనరేషన్ షుడ్ థింక్ మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ మదర్ వావ్ సచ్ స్ట్రాంగ్ పీపుల్ అన్న ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలండి. దట్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఐ థింక్ లెటస్ లుక్ అట్ ద పాజిటివ్ సైడ్స్ హియర్. నెగిటివ్ సైడ్స్ కంటే కూడా మనకి నెగిటివ్ ఎంత ఉన్నా కూడా దాంట్లో కూడా ఒక పాజిటివిటీ వెతకడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సిచ్యువేషన్స్ చాలా మందికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ ద గివెన్ సిచ్యువేషన్స్ లెటస్ ట్రై టు సీక్ అవుట్ ద పాసిబిలిటీస్. సో ఫ్యామిలీతో ఉన్నాము అంటేనే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వీ హ్యావ్ నౌ. ఈ బ్లెస్సింగ్ని మనము బ్యూటిఫుల్ మెమరీగా మార్చుకుందాం అన్నది ఈస్ మై ఎండ్ ఆఫ్ ద డే వర్డ్ టు ఎన్ఆర్ఐ రేడియో వ్యూవర్స్ అండ్ దెన్ టు ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్లాగే మళ్ళా మీ యొక్క అభిప్రాయాలు ఎప్పుడు కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. మీరు మాకు ఇలాగ టైం కేటాయించాలని కోరుకుంటున్నాం మేడం. ముఖ్యంగా మా ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన అతిథి ద్వారా మనం తెలుసుకున్న విషయాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో వారు చెప్పిన విషయాలని పాటించాలని కోరుకుంటూ ఈ రోజుకు సైన్ అప్ చెప్తున్న సమయం ఆసనమైంది కాబట్టి చెప్తున్నానండి. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది మీ ప్రవాసాంధ్రలో గుండె చప్పడు. నేను మీ రేడియో వ్యాఖ్యాత రవీంద్ర అండి. ప్రతి శనివారం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ యొక్క భావాలను పంచుకోవాలని కోరుకుంటూ, లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ అందరూ ఇంటి దగ్గరే ఉండి మన పెద్దలు చెప్పిన మాటలను పాటించాలని కోరుకుంటున్నా. సైన్ అప్ చెప్తున్నానండి, మీ రవీందర్. బై, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.